కూడా చాలా వింత వివరణ, దాంట్లో కూడా కొన్ని లోపాలు. ఆమె చెప్పినట్టు ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ ఉండుంటే అందరూ వెళ్ళే క్యూ లైన్లో వెళ్ళుంటే వాళ్ళు ఆపే ఉండేవారు కాదు, ఆ 100 రూపాయలు కూడా కట్టక్కర్లేదు, ఆమె దగ్గర పాస్ ఉంది అని. అయితే ఇక్కడ ఈమె ఎమర్జెన్సీ వేలోంచి వెళ్ళిపోవాలని అనుకోవడం, వాళ్ళు అక్కడ ఆపడం, ప్లస్ అక్కడ ఆమె బోర్డు పెట్టుకోవడం ఒక అది తప్పు రైట్ అనేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి ప్రమాణ స్వీకారం అవ్వకుండా, ప్లస్ సైరన్ వేసుకుంటూ వెళ్ళడం కూడా ఆ ఎమర్జెన్సీ రూట్లోంచి వెళ్ళిపోతూ. కొన్ని ఎమర్జెన్సీ రూట్ అంటే ఏ అంబులెన్సో లేదంటే పోలీసులో లేదంటే వాళ్ళకి కొన్ని ఉంటాయి, కానీ ఈమె వెళ్ళడం ఒక కార్పొరేషన్ చేరని మొత్తం 56 ఎంతమంది ఉన్నారు, రేపు పొద్దున్న మరి వాళ్ళందరూ కూడా అదే రూట్లోంచి వెళ్ళాలేమో మేబీ. అంటే ఇప్పుడు ఈ తప్పులన్నీ కూడా ప్రభుత్వం కప్పిపుచ్చుకుంటుందా, దీనికి సమాధానం చెప్తుందా, ఒక క్వశ్చన్ మార్క్ అయితే తీసుకొచ్చేసింది. అంటే కొత్త పెచ్చోడు పొద్దురగడ అంటారు కదా, కింద ముందు బోర్డు పెట్టగానే కొత్త పెచ్చ నా పవర్ ఎంత అనుకున్నట్టుందా. ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళు ఉంటే మాత్రమే ఎలౌడ్ అక్కడ, వాళ్ళు లేకుండా స్టిక్కర్ వేసుకుంటే కుదరదు, అది ఆల్రెడీ రూల్. ముఖ్యమంత్రులకి వాళ్ళకి మాత్రమే వెసులుబాటు ఉంది అక్కడ, అలాంటిది ఈవిడ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. రెండవది ఆ వివరణను చదివితే వింటేనే వింత అంటే ఫస్ట్ ఇప్పటికి కూడా వైసీపీ క్యాడర్ దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తుంది, ఈవెన్ వైసీపీ క్యాడర్లో ఉన్నటువంటి సోషల్ మీడియా వింగ్లో ఉన్నటువంటి రియలిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు తప్పు పడుతున్నారు వాళ్ళే, ఎందుకంటే వాళ్ళలోనే ఈ బొగ్గ లైట్లు ఈ సైరన్ అనేది ప్రభుత్వం నల్లద్దాలు అనేది ప్రభుత్వం ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తీసేసింది. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ సైరన్ వేసుకుని వెళ్ళడం ఇప్పుడు కరెక్టా కాదనేది కూడా ప్రభుత్వం ఇప్పుడు చెప్పాలి. వీళ్ళు నిన్న వివరణ చూస్తే నవ్వు వచ్చింది, ఏదో ఒకటి పంపించారు ఏంటిది, అప్పట్లో ఎవరో నాయకురాలు టీడీపీ లీడర్ వెళ్తుంటే గొడవ పడితే ఓవర్ యాక్షన్ అంటే చింతమనేని వెళ్తే చింతమనేని మీద ఓవర్ యాక్షన్ అన్నారు వేశారు పత్రికలు, తర్వాత ఇంకో మహిళా నాయకురాలు ఎవరో వెళ్తుంటే ఆవిడ మీద ఓవర్ యాక్షన్ అని రాశారు, ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్ట రాశారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎమ్మెల్యే అనేది ఆ కార్డు చూపెట్టండి అని అడిగినప్పుడు వచ్చిన గొడవ, ఈవిడ పోనా ఎమ్మెల్యే కూడా కాదే రెండవది, దానికే గొడవ అయింది. అప్పుడు దాన్ని నువ్వు ఆ రోజున రౌడీజం అన్నావా ప్రేమ అన్నావా ఆ లెక్కనైతే, ఆయన వెనకాల వెళ్ళే వెహికల్ని కూడా పోనీయమంటే కుదరలేదు. అప్పుడు ఇక్కడ ఇట్లా కాదే ఇష్యూ, ఈవిడగా అసలు ఏ అర్హత ఉంది బేసిక్గా, వడ్ర కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఇంకో కార్పొరేషన్ చైర్మన్, చైర్మన్లకు ఎవడిచ్చాడు అథారిటీ? ఇంకోటి ఆ సైరన్కి అసలు పోలీసులకే అధికారాలు తీసేశారు, కేవలం డీజీపీ కమిషనర్ లేదు, ఎమ్మెల్యే లేదు, మంత్రులకి లేదు, అట్లాంటిది వీళ్ళు సైరన్లు వేసుకోవడం ఏందో, ఆ దిగిన స్టైల్ ఏంటో, ఫస్ట్ డ్రైవర్ దిగుతాడు ఇసిరేస్తాడు అది గార్డ్స్ని, ఓ పక్కన జనం అందరూ చూస్తున్నారు అది టూ వీలర్లో పోయేదారి, ఎమర్జెన్సీ అంటే అంబులెన్సులు పోవడానికి, మమ్మ లోపల ఉంది కాబట్టి అదే అంబులెన్స్ అనుకో అంటే, రెండోది అరగంట సేపు ఆగుతారు అమ్మ లోపల పెట్టుకుని నువ్వు 100 రూపాయల కోసం అట్నుంచి వెళ్ళడానికి పోనీ ఏమన్నా అడ్డం ఉంటే మిగతాయి అనుకోవచ్చు, అడ్డం కూడా లేవు కదా, నువ్వు ఆ 100 కట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత రచ్చ చేయడం మళ్ళీ దానికి అమ్మ సెంటిమెంట్ని తీసుకురావడం. అంతకంటే అందులో అమ్మతో వెళ్ళేటప్పుడు ఆవిడ ఆహార్యం చూస్తే అర్థమవుతుంది ఎలాగ వెళ్తుంది, అట్లా అనారోగ్యంతో అయితే ఉన్నట్టు గబక్కన పరిగెడతారు లేకపోతే రెడీ అయ్యి పరిగెడతారా, అక్కడ ఓపెన్గా కనబడుతున్నా ఏదో ఒక కబురు చెప్పటం అనేటువంటి కాన్సెప్ట్ తప్పించి బేసిక్గా ఆ విషయంలో మాత్రం పూర్తి డిఫెన్స్లో పడింది. ఇలాంటి ముందు కార్యకర్తలకు ఏదో శిక్షణలు ఇస్తున్నారు ఈ మధ్యన, పాపం సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకి మీకు ఏదో చూస్తామన్నారు, వాళ్ళు ఎవరు ఇట్లాంటి ప్రవర్తనలు చేయరు నాకు తెలిసి. ఈ పదవుల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి మనం ఎలా ఉండాలి, మనకున్న అధికారం ఏంటి, నిన్ను నీ వడ్డెర కులస్తులని బాగు చేయమని ఇచ్చారు నీకు, అంతేగాని వాళ్ళ పేరు చెప్పుకుని నిన్ను దందా చేయమని ఇలా, ఆ విషయం అందరికీ స్పష్టంగా ఫస్ట్ నీ బాధ్యత నీకు అప్పచె, ఇది అధికారం కాదు, ప్రభుత్వాలు అనేవి ప్రజాసేవకులు పాలకులు కాదు, ప్రభుత్వాలని ప్రజాసేవకులుగా ఎన్నుకుంటాం పాలకులుగా ఎన్నుకో, అది గుర్తు చేయమని చెప్పాలా, నిన్ను సేవ చేయమని పంపించారు నీ సామాజిక వర్గాన్ని, అంతేగాని ఇంకొకళ్ళని షేవ్ చేయమని పంపించరు, ఆ విషయాన్ని వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. రేపు పొద్దున ప్రమాణ స్వీకారం సందర్భంగానన్న బాధ్యతగా ఆ మాట చెప్తే కొంచెం డ్యామేజ్ అంటే 100 అయిపోయింది ఇక్కడ, ఒక్క శాతం అన్న రికవర్ అవుతుంది. అంటే వివరణ ఇచ్చి కూడా ఇంకొంత డ్యామేజ్ చేశారా అన్నట్టుగా ఉంది ఆవిడ వివరణ, ఇవ్వకుండా ఉంటే వేరే రకంగా ఉండేది. ముఖ్యమంత్రి తెలిసారు అనగానే నేనేమనుకున్నానంటే ముందు అసలు పదవి నుంచి తీసేసి వేరే వాళ్ళని పెడతారేమో అనుకున్నా, లేదంటే తీవ్రంగా మందలించారని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయన ప్రెస్ నోట్ అన్నది, చంద్రబాబు గారు ఆ పని చేస్తుండేవాళ్ళు అట్లాంటిది, ఆయన మందలించినా మందలించకపోయినా ఓ ముక్క రాసి పంపించేవాళ్ళు ఆడికి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత, ఇక్కడ అది కూడా లేదు. పోగా ఆవిడ బయటకు వచ్చి దేశాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించినట్టు ఆ సందర్భంలో
పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చి ఏదో ఆపుతుంటే ఈవిడ వాళ్ళ మీద పోరాడిన మహాయోధురాల్లాగా వాళ్ళు రౌడీలు అంట దౌర్జన్యకారులు అంట దొంగలు అదేదో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చెప్పినట్టు చెప్తుంది ఆవిడ. రోజు జనాలందరూ లక్షల మంది అట్టించినాయి కదా తిరిగేది, వాడికి ఎవరికి రాని రౌడీజం ఈవిడ దగ్గరికి వస్తారా? నువ్వు వచ్చింది రూట్ ఏంటో నీకే తెలుసు, రాంగ్ రూటు. ఇంకా అది వివరణ ఇచ్చుకుంటాం. ఆ వివరణకు కూడా మళ్ళీ విచిత్రమైంది మదర్ సెంటిమెంట్, మహిళ సెంటిమెంట్. పైగా ఇక్కడ వడ్డెర జాతిని అవమానపరిచారు, నువ్వు వడ్డెర జాతి కార్పొరేషన్ చైర్మన్ అయితే నాకేంటి అండో, అలాగే మా డ్రైవరు ఎస్టీ కులానికి చెందిన అతను, అతన్ని కూడా బూతులు తిట్టారు అని చెప్పి అది కూడా మాట్లాడడం. అంటే ఈ రెండు పాయింట్లు యాడ్ చేసి కొత్తగా అంటే విమర్శలు పాలయ్యారు అని అనుకోవాలా? అంటే బేసిక్గా వీళ్ళకు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నిజంగా బాధితులైనటువంటి వాళ్ళని నిజంగా మాట్లాడచ్చు. కులదూషణ అనేటువంటి చట్టాలు ఇచ్చింది నిజంగా బాధితులకి, దాన్ని అడ్డం పెట్టి మిస్యూజ్ చేయడానికి కాదు. ఇక్కడ ఆయన క్యాస్ట్ ఏంటనేది ఈయనకేం తెలుసుద్ది బేసిక్గా? అంటే వీళ్ళని బెదరేయడం. ఇప్పుడు ఈవిడ మీద కేసు పెడితే రివర్స్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి, రేపు పొద్దున కాంప్రమైజ్ కావాలి. అంటే అది అధికారపు దర్పాన్ని ప్రదర్శించడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆ వీడియోలోనే కనబడుతుంది ఇసిరేసాడు అతను. ఏం చేయాలి అప్పుడు? మర్డర్ కార్పొరేషన్ చైర్మన్ అంటే కార్పొరేషన్లు కొనదమ్మా అని చెప్తారు, లేకపోతే ఇక్కడ కొంచెం గట్టిగా అని చెప్పాలి. కార్పొరేషన్లు అయితే ఏంటంటే అక్కడ నన్ను తప్పే ఉంది అందులో, నీకు తెలియాలి కదా అసలు కార్పొరేషన్ చైర్మన్ కొండదా లేదా అనేట్టు నువ్వు తెలుసుకుని రావాలి. లేదా వాళ్ళు కట్టమన్నప్పుడు కట్టిపోవాలి కూల్గా, లేదా తర్వాత వెళ్ళి గవర్నమెంట్ కంప్లైంట్ చేయి, అవునా కాదు నీకు కూడా ఏమైనా ఇవ్వమంటారేమో తెలుసుద్ది. అయినా నువ్వు ఒక పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు రూల్స్ తెలియకపోతే నీకే ఇంకేం జనానికి చెప్తావు రేపొద్దున? దానికి మళ్ళీ వీళ్ళని బెదిరించడం కోసం ఈ స్టేట్మెంట్. ఇంకోటి కులాన్ని లాక్కు రావడం, వడ్డర కులస్తులను అవమానించినట్టే. అంటే ఏంటి వడ్డర కులస్తులు ఎట్నుంచి వస్తుంటే ఏమన్నా టోల్ గేట్లని ఓపెన్ చేయమని ఏమన్నా చెప్తారా ఏంటి? లేదు ఇప్పుడు 56 కార్పొరేషన్లు 108 కులాలు 110 కులాలు, ఆ 110 కులాల వాళ్ళు ఎవరు వస్తున్నా టోల్ గేట్లు ఉండవని చెప్తారా? టోల్ గేట్ ఈజ్ టోల్ గేట్. దాంట్లో కులాన్ని తెచ్చి దాంట్లో వర్గాల్ని తెచ్చి అదంతా వాస్తవంగా చెప్పాలంటే తప్పుని కవర్ చేసుకోవడానికి 10 తప్పులు చేయడం, ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి 100 అబద్ధాలు ఆడినట్టుంది అది అంతే.